నమ్మితే మోసం చేసేటప్పుడు ఎట్లా లేరు మాస్టర్ మీరు సైబర్ క్రైమ్ చుట్టూ అన్న ఇప్పుడు నడుతూనే ఉంది కేసు సైబర్ క్రైమ్ చుట్టూ నడుతూనే ఉంది వస్తుంది వాళ్ళ భార్య వేరే వాడితో లేచిపోతుంది వాళ్ళ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఒకటి పొట్ట మీద కొట్టుకుంటారు ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పాలంటే లైఫ్ లో ఏ స్వార్థమైన ఉండొచ్చు ఎవరు నిర్ణయాలు బ్యాడ్ కామెంట్ పెట్టచ్చు ట్రోల్ చేయొచ్చు ఏమనొచ్చు కానీ ఒక కుటుంబం పొట్ట మీద కొట్టదు ఎందుకంటే అమ్మ నాన్న పిల్లగాళ్ళు చెల్లి అందరు బతికేది యూట్యూబ్ ఎవరు వారి ఉత్తి మీద ఆ పొట్ట మీద కొడితే పురుగులు పడిపోతాడు వాడు పోతాడు వాడు కదా వాడితో ఒక 10 మంది ఉన్న నా ఇంటర్కి కూడా వీగడారు లంచం పాపం బషీర్ మాస్టర్ కి అప్పుడు నేను నీకు నాకు ఏమన్నా సాంగ్ చేసిన కొత్తలో అప్పట్లో 70,000 మంది సబ్స్క్రైబర్ వచ్చారు అప్పట్లో యూట్యూబ్ ఎవరికి లేదు అంతమందికే ఉంది ఫేమస్ వాళ్ళకి అప్పుడు టిక్ టాక్ నుంచి బషీర్ మాస్టర్ ఒక్కడికే ఉంది కానీ ఆ లంచడుకులను బయట పెడదామంటే కుదరట్లే నేను యాక్చువల్ గా ఆ కేసు పెడితే కంటిన్యూగా తిరగాల అంటే వాడు ఒక్కడిని పట్టుకొచ్చిన ఆల్రెడీ నడుస్తుందిలే కానీ ఇంకా గట్టి ఒక ఇద్దరు ముగ్గురు పట్టు పొట్ట మీద కొట్టద్దు కడుపు మీద కొట్టద్దు ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద కక్ష పెట్టుకుంటే ఈయన గుద్దాల కానీ ఈయన పొట్ట మీద కొడితే ఏమవుతుంది ఇతర పొట్ట కూడా బాదు ఇతర వెనకాల ఉన్న ఫ్యామిలీ మొత్తం ఆగమవుతుంది అది నా చిల్లర నా కొడుకు చాలా మంది ఇంకోటి కూడా ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో పరిచయమైన ఏ నా కొడుకుని కూడా నమ్మమాకండి ఓకేనా మన బ్యాక్గ్రౌండ్లో పాతగా పరిచయమైన ఫ్రెండ్స్ అంటే ఓకే కానీ సోషల్ మీడియాలో చాలామంది చిల్లర నా కొడుకులు ఉన్నారు చాలామంది ఇప్పుడైతే చాలామంది చిల్లర నా కొడుకున్నారు ఇంటికి రా అంటే ఇల్లు మొత్తం దెంగిపోయి నా కొడుకున్నారు